హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచం మొత్తానికి ఇప్పటివరకు చూసుకుంటే చైనా మరియు రష్యా దేశాలు అతిపెద్ద సైబర్ అటాక్కు గురైన విషయం తెలిసిందే. చాలా వరకు చైనా, అమెరికా మరియు భారత్లో ఎన్నోసార్లు ఈ సైబర్ అటాక్ దాడులు జరిగాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి రాజ్యసభలో డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇకపై అణువిద్యుత్ కేంద్రాలతో సహా భారతీయ అణుస్థావరాలు సైబర్ అటాక్ల నుండి సురక్షితంగా ఉన్నాయని గురువారం రాజ్యసభకు తెలిపారు. భారత అణుస్థాపన దాని సంస్థాపనలలో ఉపయోగించే సిస్టంల రూపకల్పన, అభివృద్ధి మరియు ఆపరేషన్ కోసం ఇప్పటికే కఠినమైన విధానాన్ని కలిగి ఉంది. నియంత్రణ నెట్వర్క్ మరియు ప్లాంట్ల భద్రతా వ్యవస్థల వంటి భారతీయ అణు సంస్థల భద్రత మరియు భద్రతా కీలకమైన మౌలిక సదుపాయాలు ఇంటర్నెట్ మరియు స్థానిక ఐటీ నెట్వర్క్ నుండి వేరు చేయబడతాయని ఆయన చెప్పారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్వైజరీ గ్రూప్ మరియు డిఏఈ యూనిట్ల సైబర్ సెక్యూరిటీ సమాచార భద్రతను చూసేందుకు టాస్క్ ఫోర్స్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సెక్యూరిటీ వంటి స్పెషలిస్ట్ గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు డిఏఈ కింద అన్ని యూనిట్ల సైబర్ భద్రతను పటిష్టపరిచే ప్రక్రియను చేపడుతున్నాయని, ఇందులో సిస్టమ్స్ మరియు ఆడిట్లను పటిష్టం చేయడం ద్వారా అణు సౌకర్యాలు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వకంగా సమాధానంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారత అణుస్థాపన దాని ఇన్స్టాలేషన్లలో ఉపయోగించే సిస్టంల రూపకల్పన, అభివృద్ధి మరియు ఆపరేషన్ కోసం ఇప్పటికే కఠినమైన విధానాన్ని కలిగి ఉంది. భద్రత మరియు భద్రతా క్లిష్టమైన సిస్టంలు కస్టమ్ బిల్డ్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ను ఉపయోగించి అంతర్గతంగా రూపొందించబడ్డాయి మరియు అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి రెగ్యులేటరీ వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు లోబడి ఉంటాయి. తద్వారా సైబర్ సెక్యూరిటీ బెదిరింపులకు నిరోధకతను కలిగి ఉంటాయి. నియంత్రణ నెట్వర్క్ మరియు ప్లాంట్ల భద్రతా వ్యవస్థల వంటి భారతీయ అణు సంస్థల భద్రత మరియు భద్రతా కీలకమైన మౌలిక సదుపాయాలు ఇంటర్నెట్ మరియు స్థానిక ఐటీ నెట్వర్క్ నుండి వేరు చేయబడ్డాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్వైజరీ గ్రూప్ మరియు డిఏఈ యూనిట్ల సైబర్ సెక్యూరిటీ సమాచార భద్రతను చూసేందుకు టాస్క్ ఫోర్స్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సెక్యూరిటీ వంటి స్పెషలిస్ట్ గ్రూపులు ఉన్నాయి. వ్యవస్థలు మరియు ఆడిట్ల గట్టిపడడం ద్వారా అణు సౌకర్యాలతో సహా డిఏఈ కింద అన్ని యూనిట్ల సైబర్ భద్రతను బలోపేతం చేసే ప్రక్రియను ఈ సమూహాలు చేపట్టాయి అని తెలిపారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ డిఫెన్స్ న్యూసెస్ కోసం ఈ వీడియోను వీక్షిస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.